నేటి సమాజంలో జరుగుతున్న నేరాలను అరికడుతున్న పోలీస్ రక్షణ వ్యవస్థపై ప్రతి యువతి యువకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీస్ రక్షణ వ్యవస్థపై అవగాహన కల్పించారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల నుండి పోలీసులు ఏ విధంగా ఫిర్యాదు చేస్తారు, కేసులు ఏ విధంగా నమోదు చేస్తారు, అలాగే రికార్డుల అవగాహన, నిందితులు ఉంచే లాకప్ గదులను, సిసి కెమెరాల పనితీరును, వాటి వివరాలను విద్యార్థులకు పోలీస్ సిబ్బంది వివరించారు. మరోవైపు పోలీసులు వాడుతున్న తుపాకీ పనితీరును, వాటిని వివరాలను డిఎస్పి శేఖర్ గౌడ్ విద్యార్థులకు తెలియజేశారు. ముఖ్యంగా పోలీసుల ఆయుధాలు పరిశీలన, సైబర్ క్రైమ్ షీటీమ్ తదితర నేరాల నుండి ఎలా మెలకువగా ఉండాలో క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా నేటి సమాజంలో నేరాల ప్రవృత్తి కూడా పెరుగుతుందని, వాటిని అధిగమించాలంటే నేటి యువత ముందుండాలని అన్నారు. రక్షణ వ్యవస్థలో ముఖ్యమైన పోలీస్ వ్యవస్థపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని సూచించారు. విద్యార్థులు ఇటు విషయాలను తెలుసుకుని నేటి సమాజంలో అనగారి వారికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐలు వేణుగోపాల్ గౌడ్, మహిపాల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అఫెండర్ ఉంటున్నాడా లేదా, అఫెండరు మళ్ళీ ఏమన్నా యాక్టివిటీస్లలో పాల్గొంటున్నాడా, ఈ విధంగా వెరిఫై చేయడానికి కూడా ఎంఓ అఫెండర్స్ అని ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ట్యాబ్ ద్వారానే చేస్తున్నాం. ఇంతకుముందు 2016 కంటే బిఫోర్ తెలంగాణ రాకంటే ముందు, తెలంగాణ రాకంటే ముందు కూడా మొత్తం కూడా మాన్యువల్గా ఉండేది. పాయింట్ బుక్స్ అక్కడ ఒక బుక్ పెట్టేసి ఆ బుక్లో ఎంట్రీ చేసేసి ఆ విధంగా ఉండేది. అవన్నీ కూడా తీసేసి ట్యాబ్స్లో మొత్తం ఆన్లైన్లో చేయడం అనేది జరుగుతుంది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.